కాబోత్పూర్లో ఓటింగ్ సరళికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అక్కడ ఎలా కొనసాగుతుంది పోలింగ్ మార్నింగ్ నుంచి కూడా? మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. 11 గంటల వరకు 26.99% పోలింగ్ నమోదైంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల పరిధిలో కూడా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన్న శ్రీనివాసరెడ్డి ఆయన స్వగ్రామమైనటువంటి గురుకుంటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతోపాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నసాగర్ గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనం భూత్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూలైన్లో నిలబడ్డటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. కొంత 9 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వస్తూ ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్ స్లిప్తో పాటు గుర్తింపు కార్డును తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 16,82,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 1937 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 58 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున కేంద్ర బలగాలతో రాష్ట్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపుగా 7,000 మంది సిబ్బంది, 2,000 మంది పోలీసులతో ఈ యొక్క 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలింగ్ అంతా ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి వారికి ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తామని చెప్పి అధికారులు అంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వస్తున్నారు. అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి అధికారులు కోరుతున్నారు. దీంతోపాటు ఇప్పటికే ఓటరు అవగాహన ర్యాలీలను కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. పోలింగ్ పర్సంటేజ్ని పెంచడమే లక్ష్యంగా ఇప్పటికే అధికారులు అనేక రకాల కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 5 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఒక మహిళా పోలింగ్ స్టేషన్, ఒక దివ్యాంగ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో పూర్తిగా మహిళా సిబ్బంది తమ విధుల్లో ఉంటారు. దివ్యాంగ పోలింగ్ కేంద్రంలో పూర్తిగా దివ్యాంగులు మాత్రమే పోలింగ్ సిబ్బందిగా ఉంటారు. ఇలా 7 అసెంబ్లీ పరిధిలో 5 మోడల్ పోలింగ్ కేంద్రాలు, ఒక మహిళా పోలింగ్ కేంద్రము, ఒక దివ్యాంగుల పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. దాంతోపాటు వెబ్కాస్టింగ్ ద్వారా కూడా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఈ జిల్లా రిటర్నింగ్ అధికారి రవి నాయక్ పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ పోలింగ్ సరళిని తెలుసుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. 16,80,000 మంది ఓటర్లు ఈ మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నారు. మొత్తం 31 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. 31 మంది అభ్యర్థులకు సంబంధించి 2 బ్యాలెట్ యూనిట్లను నోటాతో కలిపి 2 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 6 గంటలలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్తా ఉన్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.